తూర్పు మన్యం మారేడుమిల్లి మండలంలోని గిరిజనులు ప్రకృతితో మమేకమై నిత్యం ప్రకృతితోనే తమ జీవనం సాగిస్తారు. వారు పండించే పంటలను సైతం ప్రకృతి కొండదేవతలకు నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే వారు తింటారు. ఈ మన్యంలో ఉండే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వారి ఆచారాలు, సాంప్రదాయాలు వారి ఉనికికి అర్థం పడుతున్నాయి. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ప్రకృతి చెంత పండుగలను జరుపుకుంటూ వస్తారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మార్చి మాసంలో కూడా పిండి అనే పండుగను జరుపుకుంటారు. వారు పండించే పంట చేతకొచ్చాక ఆ పంట పేరుతో పండుగ చేసుకుంటారు. ఈ పండుగల్లో ఆదివాసీ గిరిజనులు వనంలో ప్రకృతి దేవతలకు గుడిని కట్టి అందులో దేవతకు నాటుకోడి లేక పందిని లేక మేకను కోసి నైవేద్యంగా ఇచ్చి వారు పండించిన పంటలను, పప్పు ధాన్యాలను దేవతకు సమర్పించి పూజలు చేస్తారు. వారి ఆచారాల్లో ఆనవాయితీగా కొరడాలతో కొట్టించుకుని కొండదేవతకు మొక్కుబడులను చెల్లిస్తారు. వనంలో అందరూ కలిసి జట్టు కట్టి రేలా పాటలతో నృత్యాలు చేస్తూ డోలులను వాయిస్తూ ఊరువాడ అంతా కూడా సందడి చేస్తారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామంలో ఆదివాసీ గిరిజనులు కొండ ప్రాంతంలో పండించే రాగులు చేతికొచ్చాక పిండి పండుగ జరుపుకుంటారు. ఆ పిండి పండుగ చేసుకున్న తర్వాతనే అంబలి మొదలగు పంటకాలను తింటారు. మన్యం మారేడుమిల్లి ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు వారి ఆచార్య వ్యవహార శైలి అందరికీ మాదిరిని చూపిస్తూ తమ సాంప్రదాయాలను పరిచయం చేస్తూ తమ ఉనికిని కాపాడుకుంటున్నారు. ఈ మన్యంలోని గిరిజనులు అనాది కాలం నుండి ప్రకృతి ఆరాధ్య దైవంగా కొలుస్తూ ప్రకృతి ప్రసాదిత ఫలాలను భుజిస్తూ కొండదేవతలకు నిత్యం పూజలతో ఉపవాసంతో నైవేద్యాలను సమర్పిస్తూ తమ జీవనాన్ని కాపాడుకుంటూ తమ ఆచారాలను, సాంప్రదాయ సంస్కృతులను ఆచరిస్తూ వస్తున్నారు. ఈ పండుగ పేరు ఏం పేరు అండి? పిండి పండుగ. పిండి పండుగ అసలు పిండి పండుగ ఎందుకు ఎందుకు చేసుకుంటారు? మరి ముందు కాలం చేసేవారు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ఈ పండుగ జరపడం వలన గ్రామస్తులకి దేవత అనేది సలహా చేస్తుంటండి, అంటే పెద్దలు వస్తుంటారు. అలానే ఈ పిండి పండుగ అనేది సాంప్రదాయంగా ఊరి సాంప్రదాయంగా జరుపుకుంటాం. ఊరి సాంప్రదాయంగా ఈ పండుగలు ఏమేమి సమర్పిస్తారు దేవతకి? కోడి, ఒక కోడి, ఒక కోడని, పంది, ఒక పంది, అదే ఒక మేక కూడా, మేక కూడా ఒకటి. ఆ పిండి పండుగ అనే పేరు ఎందుకు పెట్టారు పిండి అని? ముందు కాలంలో అంటే సేలు, కొండ సేలు అవి పండించుకుంటాం కదండి, సామలు, బంతుకులు ఇలా ఉంటాయి కదండి, రాగులు, కందులు, అవి ఇంతకుముందు తినేటోళ్ళు కాదు, అయితే ఈ పండుగ చేసుకునే తర్వాత కానీ తింటారు. అన్న పిండి పండుగ చేసుకుంటారన్నా, ఒక జాతర అని ఉంటుంది. రైతులు అన్నది మొత్తం ఆ రాష్ట్రం వరంతా అంటే ఒక 7-8 మండలాల వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి అందరికి బోధనాలు పెట్టేసి బాగా ఒక సరదాగా చేసుకుంటారు. వాళ్ళ కరసంతా బాగా మనం ఒక రూపాయి కరస అవ్వదు, కానీ జాతర అన్నది బాగుంటుంది. దానికి గెలిపి అలా చేసుకుంటారన్న, 10 ఏంటంటే కొందరు పాటల వారు ఉంటారు, కొందరు పాటలు లేని వారు ఉంటారు. ఇది మన గిరిజన సాంప్రదాయం. గిరిజన అంటే ఇది గిరిజన ఏంటన్నా, గిరిజనకు ఎప్పుడు ఉన్నదన్నది ముందుడి పెద్దల కాలం నుంచి ఉన్న ఆ పాఠం అన్న. కొండరెడ్డి అంటే ఇది ఇది అన్న, ఇలాగ వస్తాయి అన్న. ఓకే చెప్పండి. ఈ పండుగ చేసి చోడి ముగ్గు వేసుకుంటాం. చోడి ముగ్గు వేసుకుని అదే అవన్నీ సోళ్ళు, అవన్నీ వాళ్ళని పండుగ వచ్చేస్తాం సోళ్ళకి. దీనివల్ల మనకి దేవత ఏం సమర్పిస్తుంది? ఇది మళ్ళా సంవత్సరం ఒకసారి చేయాలంటే చేయకపోతే ఎప్పటి నుంచి చేస్తారు అది? ఏమండి అది ఎందుకు చేస్తారు ఈ పండుగ? మాకు పంట చేస్తా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పండుగ? పూర్వం నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి సమర్పిస్తారు ఇక్కడ దేవతకి? దీనివల్ల చేయడం వల్ల దేవతకి మనకేం లాభం? అప్పుడు ముందు పూర్వ నుంచి నిలబెట్టిందండి మేము.